हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ई व्लॉग वच्चेसी एनडी फ्लेवर గురించి అండి। యాక్చువల్ గా చాలా బాధగా ఉంది, ఎందుకంటే రీసెంట్ గా అయిన యాక్సిడెంట్స్ చాలా అంటే చాలా బాధ కలిగించాయి। కానీ యాక్సిడెంట్స్ కారణం డిజైన్ ఫెయిల్యూర్, అది ఒక యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, ఒక ఫెయిల్యూర్ డిజైన్ అని చెప్పి అందరూ అంటున్నారు। అండ్ కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ అయితే అది యాక్సిడెంట్కి అడ్డగా మారింది, ఆ ఏరియా అంతే అనే చెప్తున్నారు। కానీ అసలు కారణం ఏంటి, యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతుందని మాత్రం ఎవరూ చెప్పట్లేదు ఫ్రెండ్స్। సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఐట్ ఫ్లైఓవర్ ఉన్నాను, ఆ ఫ్లైఓవర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను। ఒకవేళ ఈ ఫ్లైఓవర్లో ఏమైనా నేను మిస్టేక్స్ చెప్పినా, మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కామెంట్ పెట్టండి, అండ్ నేనేమైనా తప్పుగా చెప్పుకుంటే నన్ను క్షమించండి। ఈ ఎన్ఐటి జంక్షన్లో కట్టిన ఫ్లైఓవర్ నాన్ స్టాప్ రోటరీ అండ్ నో సిగ్నలింగ్ ఫ్లైఓవర్ అండి। యాక్చువల్గా ఏంటంటే ఈ ఫ్లైఓవర్ మీద ఏ వెహికల్ ఆగదండి, అలా మూవ్ అవుతూనే ఉంటుంది। కానీ దీని డిజైన్ స్పీడ్ వచ్చేసి 20 స్పీడ్ దాటి వెళ్తే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి, లేదా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి। కానీ నేను చూశాను ఎవరూ 20 స్పీడ్ తగ్గి వెళ్ళట్లేదు। సో వాళ్ళు మినిమం స్పీడ్ 20 మెయింటైన్ చేయాలనుకుంటున్నారేమో, కానీ మ్యాక్సిమం స్పీడ్ మాత్రం 20 వెళ్ళాలి। అలా వెళ్ళకుండా చాలా వేగంతో వస్తున్నారు, ఆ వేగం వల్ల ఏమవుతుందంటే ప్రమాదాలు జరుగుతున్నాయి। ఆ ప్రమాదానికి గల కారణాలు ఎన్నైనా ఉండొచ్చండి, కానీ ముఖ్య కారణం వేగం మాత్రమే। అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ ఫ్లైఓవర్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు। సో చూడండి, స్టార్టింగ్ పాయింట్ పెందుర్తి, తర్వాత పాయింట్ తాడిచెట్లపాలెం, ఆ తర్వాత మర్రిపాలెం, ఆ తర్వాత గాజువాక అండి। మనం అలా పెందుర్తి నుంచి వచ్చి తాడిచెట్లపాలెం ఈజీగా వెళ్ళిపోవచ్చు, బికాజ్ ఆ చివరి లేన్ నుంచి అలా వెళ్ళిపోవచ్చు। అదే మనం పెందుర్తి నుంచి మర్రిపాలెం వెళ్ళాలనుకోండి, సో ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది। సో అందుకే స్పీడ్ లిమిట్ 20 మెయింటైన్ చేస్తే సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, బికాజ్ 20 స్పీడ్లో వెహికల్ ఆగడం అనేది చాలా సింపుల్ అండి, అది చాలా కంట్రోలబుల్ స్పీడ్ అన్నమాట। సో అందుకని చెప్పి డిజైన్ స్పీడ్ 20 ఇచ్చారు అక్కడ। సో అప్పుడు ఏమవుతుందంటే 20 స్పీడ్లో వెళ్తే అలా నెమ్మదిగా వెళ్తూ తన టర్న్ తీసుకొని అలా మర్రిపాలెం వెళ్ళిపోవచ్చు। అండ్ ఇక్కడ తాడిచెట్లపాలెం నుంచి వచ్చే వేని క్లోజ్ చేశారు, దానివల్ల ఏమవుతుందంటే అటునుంచి ట్రాఫిక్ ఫ్లో ఉండదండి, సో మీరు ఈజీగా టర్న్ తీసుకొని ముందుకు వెళ్ళచ్చు। బట్ మర్రిపాలెం నుంచి అలా వెహికల్స్ అయితే వస్తున్నాయి, సో మీరు అక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళి గాజువాకి వెళ్ళొచ్చు, లేదా రౌండ్ అబౌట్ తీసుకొని అలా పెందుర్తి వెళ్ళిపోవచ్చు। సో సేమ్ ప్రతి వే నుంచి అలా జాగ్రత్తగా వెళ్ళాలి, సో అప్పుడు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి। అండ్ మీరు తాడిచెట్లపాలెం వస్తున్నట్టయితే సో డైరెక్ట్గా మీరు ఫ్లైఓవర్ కింద నుంచే పెందుర్తి వచ్చేయచ్చు, లేదా అలా గాజువాకి వెళ్ళిపోవచ్చు। అండ్ మీరు మర్రిపాలెం వచ్చిన కింద నుంచి వే అయితే ఉందండి। అండ్ నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే ఈ వ్యాన్ వెళ్తుంది చూసారా, అది పెందుర్తి వైపు వెళ్తుందండి। సో ఇది ఇలా వెళ్తే మనం పెందుర్తి వెళ్తాం, అండ్ అలా ముందుకి కనబడుతుంది తాడిచెట్లపాలెం వే, అండ్ అటువైపు మర్రిపాలెం, అండ్ ఇటువైపు గాజువాక, బస్సు వెళ్తుంది కదా అటువైపు గాజువాక అండి। సో మీరు కింద నుంచి వెళ్ళినట్టయితే ఓన్లీ మీరు మర్రిపాలెం నుంచి వచ్చినప్పుడు అండ్ తాడిచెట్లపాలెం నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఈ కింద ఫ్లైఓవర్ని యాక్సెస్ చేయగలరు। అండ్ పైనుంచి వెళ్తే మీరు ఏ వేకైనా వెళ్ళచ్చు అనమాట, వెన్ యూ కమ్ ఫ్రమ్ పెందుర్తి। ఈ ఫ్లైఓవర్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి, పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు। పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకైనా మనం స్లోగా వెళ్ళడం మంచిది, అండ్ మన జాగ్రత్తలో మనం ఉంటే ఎదుటి వారికి హాని కలగదు, మనకి హాని కలగదు। అదే మన జాగ్రత్త మనం చూసుకోకపోతే ఎలా చెప్పండి। అండ్ ఇదిగోండి చూసారా, ఇది తాడిచెట్ల నుంచి వచ్చే వెహికల్స్ అక్కడ టర్న్ తీసుకుంటున్నాయి। నేను అబ్జర్వ్ చేసినది ఒకటేనండి, ఎవరూ కూడా స్లోగా అయితే వెళ్ళట్లేదు, ఏమైనా ట్రాఫిక్ కొంచెం ఫ్లో ఎక్కువ ఉంటేనే స్లో అవుతున్నారు, లేదంటే వాళ్ళ స్పీడ్ వాళ్ళు వెళ్తున్నారు అనమాట। స్పీడ్గా వెళ్ళండి సార్, తప్పలేదండి, కానీ మీరు కంట్రోల్ చేయగలగాలి। ఒక బైక్ వాడు స్పీడ్గా వెళ్ళాడనుకోండి, సో వాడు కంట్రోల్ చేసే ఆప్షన్ ఎక్కువే, ఒక కారు వెళ్ళినా మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది, కానీ అదే ట్రక్ బస్సు లేకపోతే ఒక హెవీ వెహికల్లో వెళ్ళిందనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమండి। అండ్ దానివల్ల జరిగే ప్రమాదం కూడా చాలా అంటే చాలా ప్రమాదకరమైంది, అండ్ లైఫ్ పోయే ఛాన్సెస్ ఉన్నాయండి,
అదే బైక్ యాక్సిడెంటో ఒక కార్ యాక్సిడెంటో జరిగింది అనుకోండి, అది మహా అయితే దెబ్బలు తగులుతున్నాయి, లేకపోతే చిన్న చిన్న ఇంజరీ జరుగుతాయి. అదే ఒక బస్సు లారీ కొట్టిందంటే అది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది, దానివల్ల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందండి. సో మనం వెళ్ళేవారం నుంచి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇదిగోండి, ఇదైతే అటు పెందుత్ రోడ్ అండి, అండ్ నేను ఇప్పుడు తాటిపాలెం ఫ్లైఓవర్ వెళ్తున్నాను అనమాట, అంటే అటు నుంచి ఎంట్రన్స్ వైపు వెళ్తాను. సో అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ఎలా వస్తున్నాయో మీకే తెలుస్తుంది. నేను అక్కడ చూశానండి, ఒక ట్రక్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చింది, వాడు కనీసం స్లో కూడా చేయలేదు, అలా వచ్చాడు. ఆ టైంలో ఏ బైకో ఈ స్కూటీ అడ్డంగా వస్తే ఇంకా ఆడి పని అయిపోయినట్టే. ఎందుకంత స్పీడ్ అంటే ట్రక్స్ వాళ్ళకి బస్సెస్ వాళ్ళకి, మోస్ట్లీ ప్రైవేట్ బస్సెస్, వాళ్ళు అసలు చెప్పలేము వాళ్ళకి, అసలు ఎందుకో తెలియదు వెళ్ళిపోతారు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది ఏం కలగదండి, కలిగేదల్లా మనకే. బికాజ్ అంత పెద్ద వెహికల్ ఉన్నప్పుడు అది చిన్న వెహికల్ని హిట్ చేసిందంటే వాళ్ళకైతే ఏమవుదండి, చిన్న వెహికల్ ఎవరున్నారో వాళ్ళకే దెబ్బలు తగులుతాయి, అండ్ వాళ్ళే లైఫ్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. సో ఆ వెహికల్స్ మాత్రం స్లోగా వెళ్తే చాలా మంచి జరుగుతుంది, కానీ వాళ్ళే చాలా స్పీడ్గా వెళ్తున్నారు అండ్ చాలా ర్యాష్గా వెళ్తున్నారు. కొన్ని కొన్ని ప్రైవేట్ బస్సెస్ అయితే చెప్పక్కర్లే వాళ్ళకి, అండ్ ఇంకా ఆర్టీసీ బస్సులు కూడా అలానే ఉన్నాయండి. అండ్ నేను చూశాను మార్నింగ్ వెళ్ళేటప్పుడు, ఎలా అంటే బీఆర్టీఎస్ రోడ్ ఉంటుంది, ఆ రోడ్లో బస్సెస్ ఎలా వెళ్తున్నాయంటే ఒక రేంజ్లో వెళ్తున్నాయి. అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది, ఆ రేంజ్లో వెళ్తున్నాయి, ఏమైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అనిపించింది. బట్ ఏం చేస్తాం, ఇక్కడ చూడండి స్పీడ్ లిమిట్ 20 అని చూడండి కావాలంటే, కానీ 20 స్పీడ్ని ఎవరూ పట్టించుకోరు, అది జస్ట్ స్పీడ్ అంతే. ఇవి వచ్చేసి మనం గాజువాక వైపు వస్తాం కదండి, అవే అనమాట. మా ఐడియా వచ్చేసి ఏంటంటే, మీకు చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ జంక్షన్స్, జంక్షన్ ఫోటోస్ చూపిస్తున్నాం కదా, ఈ జంక్షన్ దగ్గర నేను చూపించిన ప్లేసెస్లో స్పీడ్ గన్స్ పెట్టి అండ్ సీసీటీవీ పెట్టి ఎవరైతే స్పీడ్గా వెళ్తున్నారో వారికి సరైన పనిష్మెంట్ ఇస్తే అండ్ సరైన ఫైన్స్ వేస్తే నెక్స్ట్ టైం వారు చాలా స్లోగా వెళ్తారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అండ్ అవతల పక్క వాళ్ళకి ఇబ్బంది ఉండదు, సో యాక్సిడెంట్స్ కూడా రిడ్యూస్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయో ఆ ప్లేసెస్లో స్పీడ్ గన్స్ పెట్టి సీసీటీవీ పెడితే, సో నెక్స్ట్ టైం యాక్సిడెంట్ అయిన ప్రతి ఒక్కరిని వదలకుండా పనిష్మెంట్ గట్టిగా వేస్తే సో యాక్సిడెంట్స్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయండి, అండ్ చాలామంది ప్రాణాలు కోల్పోకుండా ఉంటారు. చూడండి ఇక్కడ స్పీడ్ లిమిట్ 20, కానీ ఎవడైనా 20 వెళ్తున్నాడండి, అక్కడ ఎవరు వెళ్ళరండి. అంతెందుకండి, మనం వెళ్తామా, నేనే వెళ్ళను, చాలా స్పీడ్గా వెళ్దాం అనుకుంటాను, కానీ ఈ ప్లేస్కి వచ్చేసరికి మాత్రం నేను ఈసారి నుంచి స్లో అవుతానండి, నేను మారుతాను. అండ్ ఈ ప్లేస్కి వచ్చిన ప్రతిసారి అండ్ యాక్సిడెంట్ ఉన్న ప్రతి చోట నా బైక్ స్లో అవుతుంది, ఖచ్చితంగా స్లో అవుతుంది. నా కోసం కాకపోయినా మీకోసమే స్లో చేస్తాను, ఎందుకంటే నా వల్ల ఒకళ్ళ ప్రాణం పోయినా కూడా ఆ బాధనని ఎప్పటికైనా బాధ పెడుతూనే ఉంటుంది. సో మీరు కూడా ఇలా రిలైజ్ అయ్యి ప్రతి ఒక్కరూ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ప్లేస్లో కొంచెం స్లోగా వెళ్ళారంటే యాక్సిడెంట్ జరగకుండా ఆగుతాయండి, దానివల్ల ఎవరో బాధపడకుండా ఉంటారు, హ్యాపీగా ఉంటాం. సో మార్పు నా నుంచే మొదలవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా చోట స్లోగా వెళ్తాను, నా బైక్ స్లో చేస్తాను, అండ్ మీరు స్లో చేయండి. అవసరాన్ని మాత్రమే స్పీడ్గా వెళ్ళండి, అనవసరంగా స్పీడ్గా వెళ్ళి ఇతరులను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. అత్యవసరం అయితే తప్ప స్పీడ్ మాత్రం వెళ్ళకండి. అండ్ ప్రతిసారి మీకు అంబులెన్స్ కనబడితే ఖచ్చితంగా దారి ఇవ్వండి అంబులెన్స్కి, బికాజ్ ఇట్ సేవ్స్ అవర్ లైఫ్స్, మందే కాదు ప్రతి ఒక్కరిది. అండ్ ఇంకా మీకోసం కొన్ని టైం లాప్స్ వీడియోస్ తీసాను అండ్ చూడండి, అండ్ కింద కామెంట్ చేయండి నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే. అండ్ నాకు తెలిసింది నేను చెప్పాను, హోప్ మీకు తెలిసింది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఎటువంటి వీడియోస్ చేస్తూనే ఉంటానండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కొన్ని ప్రముఖ ఛానల్స్ ఇస్తే బాగుంటుంది, అందరూ చూస్తారు తెలుసు కదండి. ఇవి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. హోప్ యూల్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హోప్ యూ ఆల్ టు షేర్ దిస్ వీడియో అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.